రిజర్వేషన్స్ పెట్టినప్పుడు ఒక ఖచ్చితమైన పరిస్థితులు ఉండే, అప్పటికిప్పటికి వ్యత్యాసాలు ఉన్నాయి, మారిని వివక్ష ఇంకోలా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులు పెట్టిన గొడవలకి ఎంత సున్నితమైన ప్రశ్న ఇబ్బంది అయిచేసిందంటే, సత్యం ఎవరు మాట్లాడలేని పరిస్థితి, మీలాగంత ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితులు ఎవరికైనా సరే. కానీ దీన్ని మనం ఎలా మాట్లాడాలి, నాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడడానికి. ఎంత మాట్లాడితే ఎక్కువ, ఎంత మాట్లాడితే తక్కువ నాకు తెలియదు. మొన్న యుఎస్ నుంచి ఎవరో ఒక ఎంటర్ప్రీనియర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఖచ్చితంగా వివక్ష ఉంది, కుల వివక్షలు ఉన్నాయి మన దగ్గర, మనం ఏం చేయలేము దానికి. ఉద్యోగాలు మీరు అన్నట్టుగా చదువు అప్పుడు నాకు నిజంగా విసుగు ఎక్కడుందంటే, నేను అలసిపోయాను చిన్నప్పుడు పుస్తకాల్లో వరల్డ్ సైన్స్లో చాలా గొప్ప నీతి నిజాయితీ విలువలు ఉండే, బయటకు వచ్చినప్పుడు కనిపించే, నేను మనకి ఇలా చెప్పారు కదా అందరు పెద్దోళ్ళు అయితే అందరు ఇలాగ ఉంటారో అనుకుని చూస్తే, ప్రతి సంవత్సరం టీచర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫేవర్ చేస్తే నాకు అర్థం కాదు, మా టీచర్ ఇంత మంచి మోరల్ సైన్స్ పాఠాలు చెప్పి ఆవిడేంటి ఇలా మాట్లాడింది అనుకునేవాడు. అలా పెరిగి పెద్ద అయిపోయిన సమాజం నేను చదువుకున్న మోరల్ సైన్స్ లేదు అని అనుకున్నప్పటికీ నిజంగా చాలా నిరాశ గురైపోయాను. ఇంకా మారదేవ సమాజం అని చెప్పి నేను అందరిలాగా మారిపోలేక, అంటే మా ఇంట్లో మా వదిన అంటూ ఉండదు, నువ్వు అసలు ఈరోజు ఎలా మాట్లాడుతావు ఇంతమందితో అంటే, మా వదిన తెలుసు నేను చిన్నప్పుడు ఈవెన్ యాజ్ అ టీనేజ్ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు, భయంతో కాదు జుగుప్సతో అసహ్యంతో, ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఇంత కుళ్ళు సమాజం మధ్యలో నేను ఏం మాట్లాడాలి అని చెప్పేసి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. స్కూల్కి కూడా వెళ్ళడానికి కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఎందుకు ఇబ్బంది అనిపించిందంటే, నేను చాలా ఆశయాలతో పెరిగిన వాడిని, అవి కనిపించినప్పటికీ ప్రతి ఒక్కరు విలువలు మాట్లాడతారు. విలువలేమో మనకి, వాళ్ళకేం విలువలు ఉండవు. చాలామంది కూర్చోబెట్టి రకరకాల కామెంట్స్ చేస్తుంటాడు, చాలామంది కొంతమంది పెద్దలు కూర్చోబెట్టి మనం ఎలా బతకాలి, వీళ్ళు బతకాలి, వీళ్ళ ప్రైవేట్ జీవితాలు చూస్తే ఒక్కొక్కరు అస్తవ్యస్తమైన జీవితాలు, వీళ్ళు కూర్చొని మనకి చట్టాలు చేస్తారు, వీళ్ళు కూర్చొని మన జీవితాలు నిర్దేశిస్తారు, వీళ్ళ మన తప్పకు నిర్దేశిస్తారని చెప్పి నాకు నిజంగా అసహ్యం వేసింది. వీళ్ళందరిని చూసి నాకు నిజంగా ఎవరితో ఎదురు తిరగాలని లేదు, తలంచుకొని బతకడం నాకు చాలా ఇష్టం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళటానికి. కానీ నా పని నేను చేసుకుని వెళ్ళటానికి కూడా ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది, ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాల్సిందంటే, నా ఒక్కడి కోసం అయితే పెట్టక నాకు అంత తెగింపు ఉంది, నా ఒక్కడి పోరాటం నేను చేసుకోగలను. కానీ నేను మీ వయసులో ఉన్నప్పుడు వెంపర్లాడేవాడిని, ఒక మంచోళ్ళు ఎవరిని వచ్చి బలంగా మాట్లాడతాడంటే వాళ్ళ వెంట నడవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉండేవాడిని, ఎవరిని వచ్చి మాట్లాడతాడేమో ఎదురు చూసేవాడిని. ఎవరి కాళ్ళు మంచి ఆశయాలు మాట్లాడే కులంకి వెళ్ళిపోతారు, మంచి ఆశయాలు మాట్లాడలేదంటే అవినీతి రాజకీయాలకు వెళ్ళిపోయారు, మంచి ఆశయాలతో ఉన్న స్టార్ట్ అయ్యి కులమో మతమో ముసుగులోకి వెళ్ళిపోయారు. నేను అనేది దేశభక్తిని తీసుకుని దానికి కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా విలువలతో ఏదైనా చేయొచ్చా అంటే, మనందరికీ అర్థం కావాల్సింది పూర్తి విలువలు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్. నిన్న సభలో ఏదో మాట్లాడుతూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఆయనే చేయలేకపోయారు, మీరేం చేస్తారంటే, నేను మన కర్నూలులో మాట్లాడితే విద్యార్థుల దాంట్లో నాకు అనిపించింది, నేను ఎప్పుడు కేవలం విలువలే మాట్లాడితే, కేవలం మంచితనం నాన్న మనం చెప్పేసి అమ్మ అయ్యా బాబు ఎవరు మాట, రాజకీయ నాయకులు వింటారా అమ్మ అయ్యా కొంచెం వినండి, మన దేవతల విగ్రహాలు ఎందుకు ఉంటాయి, 6 చేతులు 12 చేతులు ఎందుకు ఉంటాయంటే, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో వరదహస్తం ఉంటుంది, ఇంకొకటి అభయహస్తం ఉంటుంది, ఇన్ని రకాల చేతులు ఎందుకు ఉంటాయండి, అవన్నీ మనకి సింబాలజీ. అది అంటే నువ్వు కేవలం మంచి వాక్య మాట్లాడితే సరిపోదు, మంచిని తీసుకెళ్ళడానికి అంకుశం కూడా కావాలి. ఎవడన్నా తల గరిసి మంచిని తీసుకెళ్ళకపోతే తెగ నరికే కత్తి కూడా చేతిలో ఉండాలి, అప్పుడు కానీ మార్పు రాదు. కేవలం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉదాహరణగా తీసుకుంటే పాపం మంచి విలువలు మాట్లాడితే ఆయనని టీఆర్ఎస్ నాయకులకు చెందిన వ్యక్తి ఒక ఆయన ఒక అబ్బాయి కొట్టాడు అతను. ఆ రోజున నా దగ్గర అన్న మాటలు చాలా అవహేళనగా కొంతమంది మాట్లాడారు,
ఒక కొంతమంది తనను తను రక్షించుకోలేని వాడు మమ్మల్ని రక్షించడం అని చెప్పేసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కేవలం రాజకీయ పార్టీలు అంటే ఆశయాలపై సరిపోదు, మంచి మాటలు ఒకటి సరిపోదు. పబ్లిక్ గుడ్ పబ్లిక్ పాలసీసే సరిపోవు. మంచి పాలసీ తీసుకెళ్ళటానికి యూ నీడ్ అ వెరీ గ్రేట్ మజిల్ పవర్. మజిల్ పవర్ అంటే కొట్టడం కాదు, మన మీద మన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తుంటే, దాడి జరుగుతుంటే దాడిని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం కావాలి. దట్ ఈస్ మజిల్ పవర్. మజిల్ పవర్ ఉండి తీరాలి రాజకీయాల్లో. కేవలం కూర్చొని గాంధీజీ గారిలాగా సిద్ధాంతాలు పెడదామంటే ఆ కాలానికి చెల్లింది. మీరు మర్చిపోకండి, గాంధీ గారి చేతులు కూడా కర్ర ఉండేది, దండించలేదు కానీ కర్ర భయపెట్టేది. అప్పుడు ఆయన పక్కన ఉన్నది బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ సొంత విదేశస్తులు, విదేశీయులు. వాళ్ళ సంయమనం పాటించడానికి మేము ఈ దేశస్తులం కాదని కొంత సంయమనం పాటించేవాళ్ళు. ఇప్పుడు మన ఊళ్ళల్లో మన మన రాష్ట్రాల్లో మొత్తం స్థానికులే. ఎవరు ఎవరు నువ్వేంటంటో, మనం నేను ఈ ఊరు అంటే నేను కూడా ఇదే ఊరు అని చెప్పి దాడి చేయడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు రాజకీయం చేయడం చాలా కష్టం. పూర్తి అహింసా పద్ధతి మంచిగా చేద్దామంటే రాజకీయ పరిస్థితులు అంతలే. మనం కూర్చోబెట్టి నమస్కారం పెడితే వాళ్ళు ఎదుటి బాంబు వేస్తే, కత్తితో నరికేస్తే ఏం చేస్తాం? తల చదిపోతామా? మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్రాందీ షాపులు ఉన్నాయి, మద్యం షాపులు ఉన్నాయి. కూర్చోబెట్టి చెప్తున్నా, నేను మొన్న ఎవరో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి మద్యం షాప్ క్రియేట్ ఇచ్చేస్తున్నాడు తెలంగాణ ఎలక్షన్స్లో. చిన్న స్లిప్ ఇస్తే ఒక్కొక్కరికి ఒక మద్యం ఒక క్వార్టర్ బాటిల్స్, ఒక 24 బాటిల్స్ ఫ్రీ అంట చిన్న మన స్లిప్తో పాటు. అంటే నేను మద్యం షాపుల గురించి మాట్లాడుతూ ఉంటే, నేను హైదరాబాద్లో మా నేనుండే అపార్ట్మెంట్ నుంచి ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్తూ ఉంటే, దానికి ఒక పట్ల రోడ్డు తీసుకుంటే పక్కన భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంటుంది, అటువైపు ఒక గుడి ఉంటుంది, ఆ మధ్యలో రెండు మద్యం షాపులు. చక్కగా కూర్చోబెట్టి అక్కడ మిక్చర్ తింటా, చక్కగా మాట్లాడుకుని తాగుతూ తింటూ ఉంటే పాపం ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే ఇది మా సంస్కృతి అంటే మాట్లాడితే ఏం చేస్తాం? తాగడం మా సంస్కృతి. సరే, తాగడం సంస్కృతి కాదంటలా, దాడి చేయడం కూడా సంస్కృతి అయినా తాగదంటే ఎవరితో మాట్లాడాలి? అందరం భయపడిపోతున్నాం. ఇందాక తను మాట్లాడుతా, ప్రతి చోట భయం భయం అని మాట్లాడితే ఏం చేస్తారేమో. మన ఎందుకు అంత భయం ఎందుకుంది మనందరికీ? మనందరికీ ఏక ఆలోచన లేదు, ఒక ఆలోచన లేదు మనందరికీ. మనందరం కులంగా విడిపోయాం, లేదు మతంగా విడిపోయాం, లేదంటే వర్గాలుగా విడిపోయాం. అలా కాకుండా మన సమస్యలన్నీ ఒకటే అనుకుంటే మనందరం కలిపి చాలా బలంగా మాట్లాడగలం. ఆ బలం ఇవ్వడానికే నేను జనసేన పార్టీ పెట్టాను. మనందరం ఒక్కటే అని చెప్పడానికి ఈ మద్యం షాపుల గురించి తీసుకుంటే, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను మద్యం షాపుల గురించి అంటే, మొన్న ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాను. నేను సంపూర్ణ ప్రొబిషన్ పెడతాను, మద్యపాన నిషేధం పెడతానంటే వెనకాల నుంచి ఒకడు నువ్వు అనేది చేతులు పెట్టి ఒప్పుతున్నాడు. నాకు నువ్వు వంటి ఇష్టం కానీ మద్యం షాపులు బ్యాన్ చేయక. సరే, నేను చూసా, నేను బ్యాన్ భయపడకు, పూర్తి బ్యాన్ పెట్టలేదు, ఆవేదన. నేను చాలామందిని అడిగాను, ఇదే మద్యం షాపులు విదేశాల్లో ఉంటాయి, మా యూరోప్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా బార్ ఉంటుంది, మరి వాళ్ళు మద్యం తీసుకొని రోడ్డు మీదకి ఎక్కాలి అంటే, డ్రైవింగ్ చేయాలంటే ఉనికిపోతారు వాళ్ళు. పోలీసులకు దొరికారంటే లైఫ్ టైం ఇంకా వాళ్ళకి, రెండు సార్లు దొరికితే ఇంకా మళ్ళీ లైసెన్స్ డ్రైవ్ చేయడానికి ఉండదు వాళ్ళకి. ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని, ఆన్ డ్యూటీ కానీ దొరికితే. అంత అంత కట్టుదిట్టమైన చట్టాలు ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళని అడిగితే నువ్వేం తాగేవన్నది కాదు, ఏం చేసావన్నది, ఏం మాట్లాడేవన్నది ముఖ్యం. అది ఇంకొక లాజిక్ చెప్తా. నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బెల్ట్ షాపులను కనుక కంప్లీట్గా బ్యాన్ చేయాలి. అదైతే నేను మనస్ఫూర్తిగా నేను పాటిస్తాను, అది నేను కోరుకుంటాను. అంటే నేను బెంగళూరు ఎప్పుడైనా ఫిజికల్ మన ఈ నేను పిలాటిస్ ట్రైన్కి వెళ్ళినప్పుడు, ఆ చిక్బళ్ళాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన యువత బెల్ట్ షాపులు ఎలా నలిగిపోతామని చెప్తా ఉంటే, పాపం కష్టపడి పని చేసుకొచ్చి 150 రూపాయలు మనం సంపాదిస్తే 90 రూపాయలు దాదాపు క్వార్టర్కి అయిపోతాయి. అక్కడ నలిగిపోతున్నా, ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.